बाल कार्मिकुलुगा मार्चालने विधंगा सागुतुन्न पाठशालल विलीनम सीएम जगन रेड्डी दशा दिशालेनी पालनकु निदर्शनमनी टीएनएसएफ राष्ट्र प्रधान कार्यदर्शी रेवूरु वेणुगोपाल पेर्कोन्नारु। कडप जिल्ला नंदलूरु मंडलंलो मीडिया समावेशंलो आयन मात्लाडारु। నాడు చంద్రబాబు నాయుడు విద్యకు మరి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాలనీలలో ప్రాథమిక పాఠశాలను నెలకొల్పి మరియు పంచాయతీ స్థాయిలో ఉన్నత పాఠశాల, మండల స్థాయిలో జూనియర్ కళాశాల, నియోజకవర్గ స్థాయిలో డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాల, జిల్లా స్థాయిలో మెడికల్ కళాశాల తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ పాఠశాలను విలీనం చేస్తూ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పాఠశాలల విలీన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి, లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను రాష్ట్ర వ్యాప్తంగా విలీనం చేస్తా ఉంది. అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను చదువు దూరం చేసే ప్రయత్నంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలను విలీనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాలనీలలో పాఠశాలలు పెడితే పంచాయతీ స్థాయిలో ఉన్నత పాఠశాలను, మండల స్థాయిలో జూనియర్ కళాశాలను, నియోజకవర్గ స్థాయిలో డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల పెట్టి అట్లాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా స్థాయిలో మెడికల్ కాలేజీ పెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ బ్రాందీ షాపులు పెట్టాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బడులు పెడితే ఈయన బార్లు బీర్లు పంచుతూ ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు పేదలు చదువుతున్నటువంటి పాఠశాలలను విలీనం చేస్తూ ఉన్నారు. అంగన్వాడీలో ఒకటి రెండు తరగతులను అంగన్వాడీలో వెచ్చేస్తూ ఉన్నారు, మూడు నాలుగు ఐదు ఉన్నత పాఠశాలలో వెచ్చేస్తూ ఉన్నారు. అట్లా చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు చదువుకు దూరమయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మానేసి విద్యార్థులను భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరూ చదువుకునే విధంగా మీరు ఈ యొక్క విలీనాన్ని రద్దు చేయాలని చెప్పి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను.